నాకు బస్సు గుర్తు కేటాయించినారు బస్సు గుర్తు తీసుకొని నేను వస్తే బ్రహ్మాండంగా మొత్తం యావత్తు సమైక్యవాదులంతా వచ్చి సిద్ధిపేటలో అడ్డా పెట్టి కోట్ల కోట్ల ఖర్చు పెట్టినా తిప్పికొట్టి 60,000 మెజారిటీ ఇచ్చి కనిచి నన్ను విజయం చేసి పంపినారు తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది కూడా సిద్ధిపేట గడనే అని చెప్పి ఈ రోజు కూడా నేను మర్చిపోలేనని మనవి చేస్తా ఉన్నా ఎక్కడ నేను నిలబడ్డా నేను కరీంనగర్ ఎంపీగా పోయినా మహబూబ్ నగర్ ఎంపీగా పోయినా గజ్వేల్ ఎమ్మెల్యేగా పోయినా రేపు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఇంకో చోట పోటీ చేస్తా ఉన్నా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టే నేను పోతానే విషయం మీకు తెలుసు అంటే ఇంత పెనవేసుకున్న అనుబంధం దాదాపు 50 సంవత్సరాల కాలం బ్రహ్మాండంగా కలిసిమెలిసి బతికిన బతుకులు మనవి నేను మీ అందరితోని మనవి చేసేది ఒకటే సిద్ధిపేటకు ఏం జరిగిందో నేను చెప్తే బాగుండదు నేను హరీష్ రావును పొగిడినట్టయితే ఆనా నేను ఒకటే మాట చెప్తున్నా మీకు ఒకటే మాటకు 100 అర్థాలు తీసుకోవాలి నేను కరీంనగర్లో ఎంపీగా గెలిచిన తెలంగాణ కోసం ఢిల్లీలో పనిచేయాలి రాష్ట్రాన్ని నిడిచిపెట్టి పోవాలి నా కన్న ఊరిని నన్ను పెంచిన మిమ్మల్ని అందరూ నిడిచిపెట్టి పోవాలి అక్కడ కరీంనగర్ రోడ్లో ఒక హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం ఓ దిక్కు నేనేడవా ఓ దిక్కు హాల్ మొత్తం ఏడవా అందరం కూడా ఒక 10 నిమిషాలు ఎడిచినాం ఆ తర్వాత ఉప ఎన్నికలలో నేను తీసుకొచ్చి ఒక 6 అడుగుల బుల్లెట్ను హరీష్ని మీకు అప్పగిస్తే బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాట నిలబెట్టినాడు మీ గౌరవాన్ని కాపాడినా హరీష్ రావు మీద మంచి మాట వినాలే హరీష్ రావు మీద మన ఎమ్మెల్యేలలో మన మంత్రులలో ఒక జోక్ ఉన్నది జోక్ ఏంటంటే హరీష్ అడిదిరుగుతాడు ఇడిదిరుగుతాడు యానన్న ఒక తట్టడి పెండగానే పడితే కొంచెం పోయి సిద్ధిపేట వేసుకుంటాడు అని చెప్పి చెప్తారు అంటే ఆయన టైంలో మంత్రిగా అయిన నాటి నుంచి నేటి దాకా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తేవడంలో అద్భుతమైనటువంటి కృషి నిజంగా హరీష్ జాగల నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంత చేయగలుగుతుందో లేదో నాకు తెలియదు అంత బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తా ఉన్నాడు నేను ఇంతకనే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఇలా సిద్ధిపేటకు నీళ్ళు వచ్చినా సిద్ధిపేటకు రైలు వచ్చినా సిద్ధిపేటకు ఇలా రాందేంది లేందేంది అని నేను అడుగుతా ఉన్నా గోదావరి జలాలు వచ్చినాయి ఎండాకాలంలో మీ చెక్ డ్యాములు మీ చెరువులన్నీ మత్తలు దుంకుతా ఉన్నాయి ఒకనాడు కన్నీరు గార్చిన తెలంగాణలో కన్నీరు గార్చిన సిద్ధిపేట ప్రాంతంలో చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా పన్నీరు గారినట్టుగా మత్తలు దుంకుతా ఉంటే ఆ ఫోటోలు చూసుకుంటే నేను అద్భుతంగా హైదరాబాద్లో సంతోషపడతాను.